ఉన్నారో వారిని పిలిపించడం అవమానకరంగా మాట్లాడడం కూడా భావ్యం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది. నిలబడిన నాయకుడికి ఏకడైతే అన్యాయమైన కేసులన్నీ కూడా కోర్టులకు వెళ్తున్నాము. అది అవసరమైనప్పుడు ఎంత దూరమైన కోర్టులకు వెళ్ళి ఆయొక్క న్యాయం కోసం కోర్టులలో పోరాటం చేస్తాము. అదే విధంగా రక్షణగా నిలబడతాము. రేపు తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద ఒకటే కోరిక, ప్రజల్లో ప్రజాభిమానం కోల్పోయింది. ప్రజాభిమానం కోల్పోయినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరిపోయింది. వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు నువ్వు మమ్మల్ని 175 నుండి ఈ వేధింపులకు ఇంతమందిని ఎందుకు వేధిస్తున్నావు? మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నావు, శాసనసభ్యులను వేధిస్తున్నావు, మంత్రులుగా పనిచేసే వాళ్ళని వేధిస్తున్నావు, కార్యకర్తను కింది కార్యకర్త సామాన్యమైన కింది కార్యకర్త నుంచి పై వరకు ఉండేటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా నువ్వు వదలడం లేదు. ఓడిపోతాను అనే భయం నీలో కలిగింది కాబట్టి ఈరోజు ఈ అక్రమాలకన్నిటి కూడా బాధపడుతున్నావు. ఈరోజు ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పమంటే చెప్పలేకుండా ఎవరికి చేశావు నువ్వు అని. కాబట్టి తీవ్రంగా ఈ యొక్క అక్రమ అరెస్టులు కానీ కేసులు కానీ ఖండిస్తూ ఉన్నాం. కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటాం. మా మీద ఏదైనా అక్రమంగా చేసినటువంటి అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద కూడా కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ మారాలి, అధికారులు మార్పు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ముఖ్యమైన నాయకుల మీద చేయని తప్పులను కూడా వారి పైన పొందుతూ అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ అక్రమ కేసులు పెట్టినప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి కానీ పాల్పడలేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉంది అనేటువంటి ఉద్దేశంతో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి బలవంతంగా కూడా ఆధిపత్యం కోసం, గ్రామాలలో ఆధిపత్యము, నియోజకవర్గాలలో ఆధిపత్యాల కోసం ప్రతి నాయకుడి మీద కూడా అక్రమ కేసులు పెడుతూ ఈరోజు వేధిస్తూ ఉన్నారు. ఈ అక్రమ కేసులు పెట్టడమే కాకుండా చాలామంది నాయకుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు, అదేవిధంగా 307 విచిత్రం ఏమిటంటే ఆ యొక్క 307 అనేటువంటి కేసు రాకపోయినప్పటికీ, ముద్దాయిలు ఆ స్థానంలో లేకపోయినప్పటికీ వారిని ఎక్కడైనా వేరే ప్రదేశంలో ఉండే వారిని కూడా అదర్స్ కింద కూడా పెట్టి ఈరోజు అక్రమ కేసులు పెట్టి వారిని వేధిస్తూ ఉన్నారు. గ్రామాలలో ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ వీళ్ళు అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకుడే తెలుగుదేశం పార్టీ వారి ఇళ్ల మీదకి కానీ వారి వద్ద పోయి వాళ్లే రెచ్చగొట్టి మాట్లాడతారు, వాళ్లే ప్రోవోక్ చేసుకుంటూ రెచ్చగొడుతూ రెచ్చగొట్టిన తర్వాత ముందు కొట్టిన వాళ్లే దౌర్జన్యం చేస్తారు, వాళ్ళే దౌర్జన్యం చేసి వాళ్ళే అరాచకం చేసి వాళ్ళే మళ్ళీ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవడైతే నష్టపోయిన వ్యక్తి స్టేషన్కి వెళితే పోలీస్ వ్యవస్థ చాలా చోట్ల కూడా కేవలం మాకు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేకుంటే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులకు జరిగిన అన్యాయాన్ని స్టేషన్లకు వెళ్ళి తీసుకెళ్తే ఆ స్టేషన్లో కేసులు కూడా రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. వ్యవస్థ ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ ప్రజల కోసం చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు కేవలం పార్టీ కోసం పనిచేస్తూ ఉంది. ప్రజల కోసం ఈ యొక్క పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదు. వైఎస్ఆర్ పార్టీకి కాపు కాచి వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అధికారులకు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి అక్రమ కేసులు పెట్టకండి. తప్పు చేసేస్తే శిక్షించడానికి ఎప్పుడు వారు తెలుగుదేశం పార్టీ అడ్డుపడదు.
अदे विधा एवरते रउड़ी सीट वारी रउड़ी सीट चूपस्त रउड़ी सीट ओपन अदे विधा पोलिस चाल मंद सिबंद इंस्पेक्टर पोलिस नायक प्रोत्बल तो ग्राम नायक प्रोत्बल निजर्ग स्थाई एम एल स्थाई प्रोत्बल तो वील पिपची मानसिक वेधि अटे वर्वा इष्टानुसार तिटा वालसिक वेदन को गुरी चेयर इधे मंच पद्धति कानसिक वेदन चुनाव विधि लेने परस्त मैं कोर्ट में आश्रा खचिता दीन चर्चा ये अधिकारिक रिक्वेस्टर प्रजल कोसम प्रजासेवक प्रजल कोसम ची लाडर कापड़ा बाध्यता वैएस पार्टी सेवक पार्टी सेवक प्रजा सेव प्रजा सेव चेयर प्रजा रक्षक वारी रक्षण उड़े अधिकार दयचे मारे व्यवस्था मारे व्यवस्था।